പി ശ്രീറാം ബിടെക് ടെലികോം ടെക്നിക്കൽ അസിസ്റ്റന്റ് രാജമണ്ഡ്രി ബി എസ് എൻ എൽ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగానే నమస్కారం అండి. నా పేరు టి శ్రీరామ్, మాది జగ్గంపేట. నేను నా 10th క్లాస్ స్టడీ వరకు గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చింది, తర్వాత పాలిటెక్నిక్ రాశాను. అందులో 358 ర్యాంక్. ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో నా డిప్లొమా కంప్లీట్ చేశానండి. తర్వాత ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కూడా ఈసీటీ స్కాలర్షిప్ సాయంతోనే కంప్లీట్ చేయగలిగాను. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో పీసీటీ ఇచ్చిన స్కాలర్షిప్తోనే నేను ఇప్పుడు ప్రజలను పొజిషన్లో స్థిరపడడానికి అవకాశం వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఆ మనీతోనే నేను నా గేట్ కోచింగ్ వెళ్ళాను. ఆ గేట్ కోచింగ్ నుంచి వచ్చిన 1 మంత్లోనే నేను బిఎస్ఎన్ఎల్ కాంపిటేట్ ఎగ్జామ్ రాశాను. నాకు అప్పుడు ప్రిపరేషన్ కూడా టైం లేకుండా పోయింది. ఆ కోచింగ్లో ఉన్నది నేర్చుకున్నది నాకు అక్కడ ఉపయోగపడింది. ఆ కాంపిటేట్ ఎగ్జామ్లో నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి కోటగుమ్మ మెయిన్ బ్రాంచ్ మెయిన్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్గా అయితే నేను సెటిల్ అయ్యాను, కాకపోతే నేను మెంటల్గా అయితే ఇంకా సెటిల్ కాలేదు. ఎందుకంటే నా గోల్ అయితే ఇది కాదు. నేను ప్రస్తుతానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఫ్యూచర్లో అది కూడా సాధించాలని కోరుకుంటున్నాను. పేయింగ్ ఇట్ ఫార్వర్డ్లో నేను ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ప్రస్తుతానికి రాకుండా ఫైనాన్షియల్ బడ్జెట్స్ అనేది తొలగిపోయినాయి. ఇక మీద ఖచ్చితంగా నేను పీసీట్ ఎవరి యాక్టివిటీలో పాల్పంచుకుంటానని సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్కి, పీసీటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇయర్ స్కాలర్షిప్ అందుకుపోతున్న స్టూడెంట్స్ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా ఇప్పటి నుంచి బాగా చదివి ఫ్యూచర్లో మంచి ప్లేసెస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చదువు ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా బాగా అలవర్చుకోండి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్లో చాలామందిని చూశాను, చాలామంది కాదు కానీ నాతో పాటు నా స్కూల్ డేస్లో కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళని చూశాను. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివారు, కాకపోతే ఇప్పుడు డిసిప్లిన్ లేకపోవడం వల్లే కొంచెం వెనకబడ్డారని నేను అనుకుంటున్నాను. అంటే నీటిని చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది, ఒక ఇద్దరు ముగ్గురిని చూశాను. నెక్స్ట్ మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి, వాళ్ళు మాత్రం కష్టపడకండి. ఎందుకంటే మీరు ఎంత పొజిషన్కి వెళ్ళినా ఫస్ట్ ఆనందపడేది వాళ్ళే, మీరు చెడ్డదారిలో వెళ్తే కనుక బాధపడేది వాళ్ళే. సో మీరు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకండి, వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు మాత్రం బాగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్ యూ. అంటే మరి స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇచ్చే, డిసిప్లిన్ లేకపోతే అది చాలామంది ఎంత చదువు ఉన్నా డిసిప్లిన్ లేకపోతే ఏ విధంగా దెబ్బతిన్నారు, జీవితంలో పైకి రాకుండా అయిపోయింది. డిసిప్లిన్ అనే దానికి మనం పిల్లలకు చెప్తున్నాను, డిసిప్లిన్ అనే దానికి మేము ఆల్ఫాబెటికల్గా నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తే 100 వస్తుంది. అంటే మనం 100% మనం సాధించాలంటే డిఐఎస్సిఐపిఎల్ఐ అనే డిసిప్లిన్కి నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తే టోటల్ 100 వస్తుంది. అంటే మనం పరిపూర్ణంగా అవ్వాలి అంటే డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ లేని చదువు నిరర్థకం అని ఒక సామెత. కాబట్టి క్రమశిక్షణ లేకపోతే ఎటువంటి వాళ్ళన్న అయిపోతుంది. తన అనుభవంగా తన మిత్రులు చెప్పారు, తర్వాత తన మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.